తెలంగాణలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉంది. ఓవైపు ఎండలు దంచుకొడుతుండగా మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాకముందే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. గత 15 రోజులుగా రాష్ట్రంలో ఏదో ఒక చోట వానలు పడుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణకు వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురవచ్చని చెప్పారు. ఆ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెల గ్రామంలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వెల్లడించారు. కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని, నేడు కూడా తీవ్ర ఎండలు ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.